వాళ్ళ సుగుణమ్మ గారి ఇంటి సమస్య కాదు. కారణం ఏంటంటే ఒక 3-4 మాసాల నుంచి మేమిద్దరం చర్చిస్తున్నాం, అప్పుడప్పుడు నేను వస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒకసారి 2014 మంచిగా జరిగింది ఇక్కడ, అప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు డాక్టర్ గారు. 14 దాదాపు ఒక 200 మంది మంచి ఆలోచన పరులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. 15లో వచ్చి నేను కూడా సిక్ అయినా అమ్మతో కూడా మాట్లాడలేకపోయింది, మళ్ళీ 16 వచ్చాను. వాళ్ళు ముందు అన్నారు ఎట్లా చేద్దామా లేదంటే లేదమ్మా చెయ్యాలి, ఎందుకంటే ఎస్వికే గారు ఇప్పుడు 22వ వర్ధంతి వల్ల ఆ పేరుతోటే నలుగురం కలుస్తాము, బాగుంటుంది, 4 మంచి విషయాలు తెలుసుకుంటాము, ఒకరి అభిప్రాయాలు మరొకటి తెలుసుకొని కొంచెం మనమందరం కూడా ఎడ్యుకేట్ అవుతాం ఈ సమావేశం ద్వారా, బాగుంటుందమ్మా అని చెప్పాను. చివరికి లేదయ్యా చేద్దామని చెప్పింది మన నరసింహారెడ్డి గారి వల్ల, తమ్ముడితో మాట్లాడడం, మిగిలిన మన యాదగిరి గారితో కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఏదైతే ఇవాళ ఎస్వికే గారు దాదాపు 22 సంవత్సరాలు అవుతున్నది, వారితో నాకు 77 అనుకుంటాను, 77 లేదా 78 నుంచి వాళ్ళు ఎప్పుడో ఇక్కడికి వచ్చారు. ఇదంతా అడవి ప్రాంతం, ఇది మొత్తం అడవి. మేము ఇక్కడికి రావాలంటే కూడా చందానగర్ నుంచి సైకిల్ వేసుకొని ఇక్కడ మియాపూర్ చెరువు కట్ట ఉంటుంది, ఆ కట్ట మీద నుంచి ఇట్లా దిగి ఈ మధ్య నుంచి వచ్చేవాళ్ళం, ఎక్కడ ఒక బిల్డింగ్ లేవు. అలాంటి అడవి ప్రాంతంలో మీరు స్థలం తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఒక గ్రేప్ గార్డెను ఇదంతా ఉండేది, ఆ విధంగా ఇక్కడ ఈ కుటుంబం ఉన్నది. ముఖ్యంగా ఏమిటంటే నేను మొట్టమొదటిగా సిపిఎంలో ఒక టెంబర్గా ఉన్నాం, మళ్ళీ మేము ఓంకార్ గారిని బహిష్కరించినప్పుడు 84లో రాజీనామా చేసినప్పుడు మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇక్కడే అప్పుడు ఓంకార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆల్ ఇండియా రేడియోలోనే చిన్న ఏదో ట్రాన్సిస్టర్ రేడియో ఉంటే అందులో విన్నాం మేము ఆయన బహిష్కరణ. సుందరయ్య గారి ఆయన స్టేట్ సెక్రటరీగా ఆల్ ఇండియా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు కూర్చొని అందరం మాట్లాడి అప్పుడు మెయిన్గా ఎస్వికే గారే ప్రధానమైనటువంటి వ్యక్తి. నాకు అంతకుముందు కూడా అంత పరిచయం లేదు, విన్నాను కానీ నిజంగా దాంట్లో మనం ఆయనని ఏ విధంగా కూడా అంటే ఫిలాసఫికల్గా సైద్ధాంతికంగా ఆయన ఈఎంఎస్ నమ్ముదుప్పారు. అప్పుడు ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సిపిఎం కూడా ఆయన లెటర్ రాశాడు, అక్కడనే బసవకునే గారు కూడా లెటర్ రాశాడు. ఓంకార్ గారిని బహిష్కరించే దాని మీద తను తనదైన శైలిలో ఆయన రాసి పంపడం జరిగింది. దానికి భిన్నంగా అప్పుడు ప్రజాశక్తి పేపర్లో చాలా ఘోరంగా నిచాతి నీచంగా రాయటం జరిగింది. అది మళ్ళీ మేము ఇక్కడే చూసాం. ముఖ్యంగా సుగుణమ్మ గారు ఆయన ఎస్వికే కూడా చాలా బాధపడ్డాడు, ఇదేంటి వీళ్ళ అంటే ఒక 15-20 ఏళ్ళ కిందటి నుంచి రాజకీయాలు సామాజికంగా విరమించుకొని ఇప్పుడు ఈయన ఏదో ఉత్తరాలు రాశాడు ఎక్కడ ఉండి అనేటువంటి ఒక అర్థం వచ్చేటట్టుగా చాలా నీచమైనటువంటి పరిభాష రాశారు. అప్పుడు మోటు ధర్మంతరావు గారు ప్రజాశక్తి ఎడిటర్గా ఉన్నాడు. అట్లనే ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఈ సందర్భంగా ఎన్వి భాస్కరరావు అని ఆనాడు సిపిఎం టూ సిటీ సెక్రటరీ ఉండే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, ఆమె వెళ్ళినట్టున్నది. ఆయన చనిపోయినప్పుడు కూడా మేము ఆయన ఏమంటారు బన్సీలాల్పేట శ్మశాన వరకు తీసుకెళ్లేటప్పుడు మేమంతా కూడా లైన్లో ఉండి చేస్తే ఆ మర్నాడు పత్రికలో వచ్చింది ఏమని, పార్టీ విద్రోహులు కూడా ఈ విధంగా ఇందులో నివాళి అర్పించడానికి వచ్చారు అనేది ఆ అర్థం వచ్చేటట్టుగా అందులో రాశారు. ఇది ఇవన్నీ కూడా సహజంగా జరిగి చివరికి మేము అంతా కలిసి మాట్లాడుకొని ఒక సిపిఎంని ఉల్టా చేశాం, ఎంసీపీఎని పెట్టి మళ్ళీ ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. కానీ మొత్తం వీటన్నిటి కూడా అది చివరికి మన ఏపీలో ప్రారంభమై ఆల్ ఇండియా లెవెల్లో కూడా అక్కడక్కడక్కడక్కడ అందరినీ పట్టుకున్నాం. మౌన్ పూర్ణమి అని రాజస్థాన్, బీహార్లో శ్రీవాస్తవం, కేరళలో ఆయన మన ఆయన చాలా ముఖ్యమైన రాఘవన్ అని ఉండేది. ఇట్లా ఒరిస్సాలో కూడా మన ప్రకాష్ గారు సహచరుడు ఆయన కూడా వాళ్ళిద్దరు ఆయన ఒరిస్సాలో అజయ్ రౌత్ అనుకుంటా, ఇట్లా అందరం కలిసి మళ్ళీ అది బెంగాల్లోనో లేకపోతే జైపూర్లో ఒక సభ జరిపి ఆల్ ఇండియా ఎంసీపీని ఆ విధంగా ఆల్ ఇండియా లెవెల్లో నేను ప్రధానంగా ట్రేడ్ యూనియన్ చూసేవాడిని. నేను అప్పుడు సిపిఎం నుంచి బయటికి రాగానే సిటీయూ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశాం. దానికి వారే ఏం పెడదాం సార్ ఎట్లా అని అంటే ఎస్వికే గారు చెప్పారు, లేదయ్యా ఇప్పుడు సిఐటీ ఉంది కదా ఐటీసీ సిటీయూ పెట్టంటే విజయ ఇండస్ట్రీస్ అని జమున వాళ్ళది ఉండేది అక్కడ. ఫస్ట్ అక్కడే జెండా ఎగరేషన్ నేను మన ఎస్వికే గారిని మేడే కూడా తీసుకెళ్ళాను. సో ఆ విధంగా కొంత ప్రయత్నం చేశాం. కానీ మళ్ళీ వెంటనే ఆ తర్వాత 84 నుంచి బహుశా 86 అనుకుంటామా మళ్ళీ వెంటనే ఎస్వికే గారు తర్వాత సుగుణమ్మ గారు రిజైన్ చేసి బయటకు వచ్చారు. నేను అట్లనే కొంతకాలం కొనసాగాను. చివరికి 98లో మేమంతా కూడా నాతో పాటు చాలామంది మిత్రులు బయటకు వచ్చారు. మళ్ళీ అప్పుడే సుధాకర్ రెడ్డి గారు మన పువ్వాడ నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చారు, వచ్చి నన్ను పిలిపించారు. నేను చందానగర్ నా నేటివ్ ప్లేస్, దాన్ని గంగారం చందానగర్ అంటారు, ఇక్కడే ఉంటుంది.
పిచ్చి ఇట్లా రిజైన్ చేశాడు, ఇదంతా ఇట్లా ఉందని అంటే, లేదు లేదు మీరు రండి అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఎస్పీకే గారు మన సుందమ్మ గారి దీంతో మళ్ళీ ఎస్పీపీఏలో చేరడం జరిగింది. మళ్ళీ అందులో కూడా దాదాపు అదే యుద్ధం స్టార్ట్ అయింది. ఆఖరికి తెలంగాణ నుంచి ముందుకుంది. అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విషయంలో నేను చాలా బలంగా, నేను సిపిఎస్టీ అకౌంట్స్ మెంబర్గా, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యాయుడిగా సెంటర్లో ఉండి నేను పనిచేస్తాను, నాగేశ్వర గారు చెప్పారు. దీనిపైన చాలా విభేదాలు రావడం, ముఖ్యంగా తెలంగాణ అంశం మీద దాదాపు ఎట్లయిపోయిందంటే సిపిఎం వాళ్ళు అసలు తెలంగాణ పదాన్ని వాడనటువంటి పరిస్థితి. సిపిఐలో కొంత చర్చకు అవకాశం ఉన్నా కూడా అది కొంతకాలం కొనసాగింది. ఇక 2007లో నేను నల్గొండ మహాసభ తర్వాత రిజైన్ చేశాను. సో అది జరిగిన ఆ తర్వాత చాలామంది వరంగల్, మెదక్ జిల్లా రంగారెడ్డి, ఇతర కొన్ని ప్రాంతాలలో కూడా చాలామంది రాజీనామా చేసి, అప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని ఫిబ్రవరికి పిలిచారు. ఇదే కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో, లేదయ్యా విక్రమ్ మీరంతా రావాలని ఒక 2 గంటలు డిస్కస్ చేసాం. ఈ భూమి అంశమే అక్కడ కొన్ని అంశాలు నాకు తెలిసిన విధంగా నేను కొన్ని మాట్లాడడం, మళ్ళీ నమస్కారం చేసి రావడం జరిగింది. ఈ దీనికి కష్టపడదు. సరే ఏదైతే మేము ఒక ఎర్రజెండ కింద మళ్ళీ మేమంతా ఒక తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కార్మిక సమయకు ట్రేడ్ యూనియన్ పెట్టాము. కారణం ఏమిటంటే నేను బేస్ అంతా ట్రేడ్ యూనియన్ బేస్ ఉంటాను. సో ఆ విధంగా ట్రేడ్ యూనియన్ పెట్టి మా శక్తి మీద కృషి చేస్తూ వచ్చాను. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే ఎస్వికే గారు నేను ఎప్పుడు వచ్చినా రాగానే ఒక మధ్యగా కానీ లేదంటే టీ పెట్టించడం చేసేవాడు. కానీ ఆయన నేను మాట్లాడింది మేము రాగానే ఆయన జనరల్గా ఎప్పుడు కూడా ఒక ఫిలాసఫికల్ కమిట్మెంట్ వైపు డిస్కషన్ స్టార్ట్ అయ్యారు. సో ఆ విధంగా ఏంటంటే మేము అమ్మగారు కూడా ఉండే ఆయన ఏదో అనుకుండే ఈయన వెంటనే మీకు తెలియదమ్మా ఉండు అని అనుకుండే. ఒక్కొక్కసారి మీకు తెలియదు నిజంగా అంటే నేను ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడంతా మనం కూర్చున్నాము. పెద్ద యుద్ధం జరిగేది ఇద్దరు మధ్య. ఇక నేను వచ్చి ఏదో వీళ్ళ మధ్యన గలాట పెట్టిపోయినట్టుగా ఉండేదన్నమాట. చాలా పాప అంత కమిట్మెంట్ ఐడియాలజీ మీద. అదే తర్వాత ఈఎంఎస్ మీద కూడా ఆయన చాలా విషయాలు నాతో మాట్లాడాడు. ఆల్ ఇండియా అప్పుడు బస్ ఒక్కనే గారు ఇవన్నీ చాలా ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్స్, ఇంకా వేరే ఏముండవు అందులో. పర్సనల్ విషయం కానీ వ్యక్తిగతంగా ఇది అది అని ఏమి లేవన్నమాట. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చివరికి సిక్ అవ్వడం ఇక్కడ ఏదన్నా కావేరీ హాస్పిటల్ కావ్య నర్సింగ్ హోమ్ అని కూకట్పల్లిలో ఉన్నాడు. మీన్స్ లో ఉండే చాలా దాదాపు ఒక 2 మంత్స్ 3 మంత్స్ మీన్స్ లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. అక్కడ లాస్ట్ ఇక అంటే ఆయనకు కూడా అర్థమైపోయింది ఆయన ఆరోగ్యం పరిస్థితి. అమ్మగారు చెప్పాడండి, ఇక నేను వెళ్ళిపోతాను, ఇక లాభం లేదు, అయ్యే పని కాదని. 9 ఏదో కొంచెం సింటమ్స్ తను గమనించాడు. అయితే రేపు ఇక ఆయన పూర్తిగా జరిగిపోతాడనే ముందు నేను ఉన్నాను అక్కడ, అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. సార్ ఏంటి ఏమన్నా కొంచెం మీకు చెప్తారా, ఏదన్నా మీ జీవితంలో కొంచెం మంచి విషయాలు ఏదన్నా ఇక ముందు ఉద్యమాలు కానీ ఇతరత్ర చెప్పండి అని చెప్పి నేను పదే పదే అడిగితే ఆయన ఆ స్టేజ్లో కూడా, అంటే నేను ఈ మాట వాస్తవం చెప్తున్నామా, ఆయన ఆ పరిస్థితుల్లో కూడా మైండ్ ఎంత చక్కగా పనిచేస్తుందో చూడండి. ఆయన బొంబాయి వెళ్ళాడంట, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏదో సభ జరిగింది, దానికి సుభాష్ చంద్రబోస్ గారు కూడా హాజరయ్యారు, ఇంకెవరో అప్పుడు హాజరయ్యారు, నేను వెళ్ళానే అని చెప్పి అక్కడ ఈ తెలంగాణ సంబంధించిన విషయంలో కూడా ఆయన ఈ సాయుధ పోరాటం తర్వాత ఈ వస్తున్నటువంటి మార్పులలో ఎంత తీవ్రంగా అఘాధం ఏర్పడుతున్నది కమ్యూనిస్ట్ ఉద్యమానికి అనే భావన ఆ రోజు కూడా రేపు చనిపోతాడనంగా ఈ రోజు కూడా బెడ్ మీద ఉండి చెప్పడం జరిగింది. మాకప్పుడు ఈ టేప్ రికార్డులు ఇవన్నీ కొంచెం దృష్టిలో లేవు, ఏదో అనుకున్నాం కానీ అది చేయలేకపోయినామని. నిజంగా తాను లాస్ట్ మూమెంట్లో కూడా యావత్తు కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా ఐక్యమై ఏదైనా ఒక మార్పు తీసుకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఒక మనం పిహెచ్డి చేశారని అంటాం, రీసెర్చ్ చేసి కొత్త తీసి ఏదో తీసుకొచ్చింది, కానీ ఈ ఉద్యమం మీద కానీ మొత్తం భారతదేశ రాజకీయాల మీద కూడా ఒక స్పష్టత ఉండటమే కాదు ఆ ఏజ్లో కూడా ఆ విధంగా మాట్లాడడం. రేపు చనిపోతాడు, ఇది బిఫోర్ డే ఈవినింగ్ అనమాట. నేను అక్కడ 6 నుంచి 7-8 వరకు ఉన్నాం. మేము చాలా చాలా విషయాలు చెప్పారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయింది, అప్పుడు ఆ సాయుధ పోరాటం విషయాలు, అక్కడిని ఆంధ్ర తెలంగాణను ఏ విధంగా కలపడం జరిగింది, మళ్ళీ ఏం జరిగింది, ఇవన్నీ ఆ స్టేజ్లో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అనేది ఈ సందర్భంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎస్వికే గారు అంటే ఏదో ఆయన ఫ్యామిలీ ఆమె బ్రతుకున్నది కాబట్టి ఆమె పిలిచింది మనం వచ్చినామనే దానికంటే కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు ఈ కుకుట్పల్లి నుంచి ఇప్పుడు అక్కడి పటంచెరువు వరకు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం లేనటువంటి రోజుల్లో ఇక్కడంతా కాంగ్రెస్ పార్టీ, మా స్వయంగా మా ఫాదరే చాలా లీడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
సో అలాంటి రోజుల్లో వీళ్ళు ఇక్కడ ఉండటం ద్వారా మాలాంటి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన, ఆ విధంగా నిలబడడానికి కూడా దోహదపడినటువంటి పరిస్థితి సుగుణమ్మ గారికి, ఎస్పీకే గారికి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆనాడే ఆయన తెలంగాణ ఏదో ప్రొవిన్షియల్ కమిటీకి ఆర్గనైజర్గా కూడా పనిచేసినట్టుగా, అట్లనే కొన్ని డెవలప్మెంట్స్ దీంట్లో కూడా ఆ రోజున ప్రధానమంత్రిని కూడా ఇతర నాయకులతో చెన్నారెడ్డి లాంటి పెద్దలతో కూడా కలిసి వెళ్ళినట్టు కూడా ఆ పుస్తకం సుగుణమ్మ గారు లాస్ట్లో కూడా నాకు చెప్పారు, సుగుణమ్మ గారు కూడా చెప్పారు, ఆయన చనిపోయే ముందు కూడా ఈ మనం చేసినటువంటి ఉద్యమానికి సంబంధించి, సామాజిక పరమైనటువంటి దీనికి సంబంధించి కొన్ని రాసి పెట్టాను, మీరు ఒక పుస్తకం అచ్చువేయాలని చెప్పి ఆమెకు చెప్పినట్టుగా. అక్కడనే ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టి మేము మన స్మృతి పదంలో ఏదో ఒక టైటిల్ తోటి అమ్మగారు ఉండి తర్వాత అది ప్రింట్ చేయడం జరిగింది. అదే ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేశాం, అది ఒక పుస్తకం. మళ్ళీ మలయ్య గారు ఇవాళ మౌనం చెప్పారు, చాలా మంచిది అది, ఎందుకంటే ఇవాళ అరుదైనటువంటి విషయంగా ఉన్నది నాటికి. కారణం ఏంటంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉన్న రోజుల్లో కూడా మనకి ఇట్లాంటి కనబడలేదు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ ఎర్రజెండా ఉందనేటువంటి రోజుల్లోనే ఇక్కడ వచ్చి ఇక్కడ మాలాంటి వాళ్ళు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఎస్వీకే గారు, అది మామూలు వ్యక్తిగా, ఎందుకంటే ఆయన పడిన కష్టాలు, ఆ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు నేను తర్వాత మన తెలంగాణ ఆలుముత్యాలనే పుస్తకంలో రాశాను, మన మలయ్య గారు వెళ్ళిపోయిన ఆయన రాశాడు. చాలా నిజంగా ఇంత సన్నిహితంగా ఉన్న కూడా నాకు ఆ విషయాలు అంతగా తెలియదు, చాలా చాలా కష్టాలు పడ్డారు. సో చివరికి ఏంటంటే ఇట్లా ఈ విధంగా ఉండటం, సో మనమంతా కూడా ఒక మంచి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, ఒక మంచి నాయకుడిని ఈ ప్రాంతంలో నిజంగా మనం ఈరోజు ఈ రూపంలో ఇక్కడంతా ఆదరే మనం మరించుకోవడానికి దోహదపడినటువంటి సుగుణమ్మ గారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది ఒక ఇంటి కార్యక్రమం అయితే కాదు. సరే ఇక తర్వాత విషయాలన్నీ కూడా మనం ఇతర అంశాల్లోకి వెళ్తే, ఇవాళ ఉదయం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి చాలా పెద్దలందరూ మాట్లాడారు, రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమే కావాలని అందరూ అంటున్నారు, అది ఇంక్లూడింగ్ నక్సలైట్ పార్టీలతో సహా. కానీ ఇవాళ అందరూ కలిసినా కూడా నేను అనుకుంటే అది సాధ్యమవుతుందో లేదో ఒక మాట, కలిసినా కూడా మన బలం చాలా తక్కువ, ఎందుకంటే ఒక 5% కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ దాకా ఏం చేసినా కూడా మనం కూర్చొని మాట్లాడుకునేదానికి ఉంటుంది తప్ప, మొత్తం మన ఆలోచనలు, మన పంథాలు, మనం వెళ్ళే దారి కూడా చాలా చాలా బేసిక్ మార్పులు కావాలి. ఇవాళ షెడ్యూల్ కులాలు అంటున్నాం మనం, షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల కుటుంబాలు, వాళ్ళు 55, వీళ్ళు ఒక 22, ఈ మొత్తం కలిపితే దాదాపు 70-80% ఈ పేద కుటుంబాలు ఉత్పత్తి శక్తులు అంటున్నాం మనం మార్క్సిస్ట్ పరిభాషలో. ఉత్పత్తి శక్తులు ఏమి ఉత్పత్తి అంటే వాళ్లే ఉత్పత్తి చేసేది, సమాజాన్ని నడిపేది వాళ్లే. కానీ వాళ్ళ పాత్ర కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎక్కడ ఉన్నది, నాయకత్వంలో ఎక్కడ ఉన్నదంటే ఎక్కడ లేదు. ఈ మధ్యన మీరంతా చూసుకుంటారు, లోక్సభలో ఒక డిబేట్ జరిగింది లాస్ట్ పార్లమెంట్ విషయంలో, ఇక్కడ ఆయన హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక బాబు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు సందర్భంగా చర్చ జరిగింది. ఆ చర్చలో సీతారాం యేచూరి గారు, నేను లైవ్ కూడా నేను చూశాను, సిపిఎం పార్టీ తరఫున ఆయన చాలా చక్కగా డిఫెండ్ చేసి ఇవన్నీ మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఆ మంత్రి ఎవరైతే స్మృతి ఇరానీ ఉన్నదో ఆమె ఇచ్చిన రిప్లైలో కూడా చాలా మంచి రిప్లై ఇచ్చింది. ఎంత రిప్లై అయితే ఆఖరికి ఆమె అడిగింది, ఈయన దళితుడే కదా, మీ పార్టీ అంటే రాజకీయ పార్టీలలో కూడా మేము రిజర్వేషన్లు పెట్టడానికి పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురావన్నా అనే అంశాలు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఒక్క పొలిట్ బ్యూరో మిమ్మల్ని చూపియండి, ఒక పొలిట్ బ్యూరో మిమ్మల్ని చూపియండి, ఒక్క స్టేట్లో కానీ ఇంకొక చోట కానీ ఈ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి అని చాలా ఘాటుగా చాలా చక్కగా మాట్లాడింది. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే 20లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది తాస్కెంట్లో, ఆయన షఫీక్ అహ్మద్, అప్పుడు ఎంఎన్ రాయ్ లాంటి పెద్దలు, అభని ముఖర్జీ లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళంతా కాలగమనంలో కలిసిపోయారు. 25లో ఎస్వీకే గారి కార్యదర్శిగా ఇంకొకటి మనకి ఇక్కడ కాన్పూర్లో ఏర్పడింది. ఆ తర్వాత 64 చూశాను మనం, 64 చీలిపోయాక ఇవాళ కొత్తగా పరిణామాలు ఏంటి అంటే మళ్ళీ మేము ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. మాలాంటి వారు ఏది పెరిగినా కూడా మళ్ళీ ప్రశ్నించుకోవాలి. ఏమిటి అంటే అసలు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉనికి ఎక్కడికి పోయింది, ఎక్కడ వైఫల్యత చెందడం జరిగింది, ఎక్కడ విఫలమవుతున్నాం మనం, ఎక్కడన్నా నాయకత్వాల్లో కూడా ఈ ఉత్పత్తి శక్తుల నుంచి పార్టిసిపేషన్ ఏమైనా ఉన్నదా అంటే లేదు. ఒకనాడు అంబేద్కర్ను మనం బ్రిటిష్ ఏజెంట్గా అన్నాం, నేతాజీని జపాన్ ఏజెంట్గా, సాంప్రదాయవాదుల ఏజెంట్గా అన్నాం, జ్యోతిబాసు గారు బతికినంత కాలం పాపం చంపలేసుకున్నాడు ఆయన విగ్రహం దగ్గరికి. ఇది వాస్తవమైన విషయాలన్నీ. కానీ ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది, ఇవాళ ఈ మధ్యన సంగారెడ్డిలో లాల్ సలాం డాష్
ఇంకోటి జై భీమ్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ సిపిఎం వాళ్ళు తీసుకున్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విమర్శ కోసం కాదు, మన ఆలోచనలో సమూలమైన మార్పులు రావాలండి. ఏ ఉత్పత్తి శక్తులైతే పార్టీలలో కమ్యూనిస్ట్ ఉద్యమాలలో నాయకత్వ స్థానాల్లో ఉండి సమాజాన్ని నడిపించగలగాలనో వాళ్ళు ఎక్కడ కూడా లేరు. దాని దాపుని కూడా మన ఆలోచనలు కూడా లిమిటెడ్ గా ఉంటాయి. ఓన్లీ అప్పర్ సెక్షన్ దట్ పర్టికులర్ అనేది తప్ప నీకు ఎక్కడ కూడా గ్రామీణంగా భాషలో నాకు తెలుగు బాగా వస్తుంది, నేను మంచి పండితుడిని అని చెప్పి ఎన్నో మాటలు మనం మాట్లాడచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఎక్కడ లేదండి. మొదటి తరాన్ని వదిలేద్దాం, ఆ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు, రెండవ తరాన్ని వదిలేద్దాం, మూడవ తరాన్ని వదిలేద్దాం. ఎట్లయింది ఇక మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం, మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం తప్ప మనలో ఏం మార్పు లేదు. ఇవాళ చూడండి మీరు సిపిఎం కానీ సిపిఐ కానీ ఎంఏ పార్టీ కానీ మరొకరు కానీ, మీకు జనరేషన్ లేదా ఎంత మార్పు వచ్చింది చూడండి. యువకులు ఎవరు ముందుకు రావట్లా, చదువుకున్న విద్యార్థులు ముందుకు రావట్లా, కారణం ఇవాళ మనం కాదు బయట వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, చదువుకుంటున్నారు, విజ్ఞానం పెరిగింది, టీవీలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, చాలా చక్కని డిబేట్లు జరుగుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ తీసుకోండి, 1952లో మనకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. అప్పుడు భద్రం జిల్లారెడ్డి దానికి కార్యదర్శి, ఆంధ్రాలో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ మధుగూరి చంద్రశేఖర్ ఉండేవాడు. ఆ తర్వాత 1956లో రెండు ప్రాంతాలు కలిపి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం చేశాం. తెలంగాణ ఉద్యమం మీద కూడా పెద్ద పెద్ద వాళ్ళు, నేను చాలా పుస్తకాలు చదివానమ్మా, నేను అబద్ధం చెప్పట్లా. సుందరయ్య గారు ఒక పుస్తకం రాసింది, ఆయన ఎరీనా రచనలు అని, దాంట్లో ఉన్నది అనమాట తెలంగాణ ఉద్యమం ఆనాడు కానీ ఈనాడు కానీ అది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ లోనే ఉన్నది, అది వేరుపాటు వాద ఉద్యమం. భద్ర విషయాలు పెట్టి గురించి రాశానమ్మా ఆ పుస్తకం కూడా నా దగ్గర. అది చివరికి ఎక్కడికి పోయింది అంటే 69 పోయింది, అంతకంటే ముందు మురికి నాన్ మురికి ఉద్యమం పోయింది. ఆ తర్వాత ఆ అగ్రిమెంట్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లను గౌరవించే సంస్కృతి కూడా లేకుండా పోయింది. చివరికి ఎక్కడికి వచ్చాం మనము, 69లో పెద్ద యుద్ధమే జరిగింది, సరే మళ్ళీ ఏదో ఆగిపోయింది. మళ్ళీ చివరికి ఇప్పుడు ఎక్కడ పరిస్థితి, ఒక విమలక గారు, ఒక అప్పుడు ఇందిరారెడ్డి గారు, ఒకవైపు ఇట్లా చాలా మంది, ఒకరు ఇద్దరు కాదు, ఇది ఒకరి వల్లనే జరిగిందనేది కూడా లేదు. ఇన్ని మార్పులు జరిగి మొన్న 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టారు. ఇప్పుడు ఆయన దృష్టిలో తెలంగాణలో ఎవరండి తెలంగాణ ప్రజలు హీరో అంటే, తెలంగాణను విముక్తి చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు కావు, 4,500 మంది సాయుధ పోరాటము త్యాగాలు చేసి ప్రాణాలు బలి చేసి రక్తర్పణ చేసినటువంటి వాళ్ళు కాదు. ఇవాళ ఎవరు అంటే నిన్నటి వరకు కూడా తెలంగాణ అంటేనే కమ్యూనిస్ట్, కమ్యూనిస్ట్ అంటేనే తెలంగాణ. కానీ ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందండి, మీరు ఎవరు నేను అడగండి. ఇది నేను ఉన్న విషయం చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ అంటే కేసీఆర్ హీరో, ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు, 2001 నుంచే మొదలు పెట్టాడు ఆయన తెలంగాణ అంటే, ఇక్కడి నుంచే వచ్చింది 2001 ఉద్యమమే. చరిత్రలో బోట్ల చూడండి ఈ త్యాగాలు ఎక్కడ పోయి, దానికి మనం పొలిట్ బ్యూరో ఒప్పుకోలేదు, కేంద్ర కమిటీ ఒప్పుకోలేదు, చర్చల మీద చర్చలు, చర్చల మీద చర్చలు, చివరికి అంతా అయిపోయి పుణ్యవంతం అయిపోయినాక పాపకాలం మొదలైనాక అప్పుడు సిపిఐ వాళ్ళు వాళ్ళ జ్ఞానోదయం జరిగింది, మేమంతా రాజీనామా చేసినాం, అంతా అయిపోయింది. ఇక సిపిఎం వాళ్ళు అయితే అదే పట్టు మీద ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కమ్యూనిస్టులలో ఉదయం మన వాళ్ళు ఎవరు పెద్దలు మాట్లాడారు, ఈ సమీక్ష చేసేటప్పుడు కూడా విమర్శ ఆత్మవిమర్శని ఎవరో పెద్దలు మాట్లాడారు, అసలు దాని మీద లేదండి. పైన నాయకత్వం నుంచి మాట్లాడవాలి, ఇంజన్ సరిగ్గా ఉంటే డబ్బాలన్నీ సరిగా ఉంటాయి. ఇంజన్ సరిగా లేదనుకోండి డబ్బాలు ఎందుకు వస్తాయండి, ఇంజన్ కరెక్ట్గా ఉంటే ఎక్కడ కూడా ట్రాక్ తప్పదు అది. సో అక్కడి నుంచి మార్పు రావాలి, అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉన్నది. దానికి తెలంగాణ ఉద్యమం కారణం, నిజంగా ఈ పెట్టుబడిదారులది. మనం పదజాలం కూడా ఎట్లయిపోయిందంటే, నేను కూడా ఒకప్పుడు కొంతమంది నాయకులు అడిగేవాడిని నేను హోటల్ దగ్గర సీక్వెన్స్, ఈ బూర్జువా బూర్జువా అంటే ఈ బూజు ఏమని అనుకునేవాడిని. ఆ పదం కూడా నాకు అర్థమయ్యేది చాలా కాలం తర్వాత అర్థం చేసుకున్నాను. అంటే ఎంతసేపు మనం మన చుట్టూ గిరి గీసుకొని నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను అసలైన పండితుడిని, ఎట్లా ఇప్పుడు సత్య హరిచంద్రుడు మన వాళ్ళు మనమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం, కానీ సమాజంలోకి వెళ్ళటం లేదు మనం. అది నాయకత్వం కానీ మరొకరు కానీ, ఇది ఈ వైఫల్యత చాలా కొట్టొచ్చినట్టుగా తెలంగాణలో ఇవాళ ఉన్నది. ఆఖరికి ఎన్నికలు రాగానే ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ సాయంతో ఒక ఎమ్మెల్యే గెలిచి, ఇంకొక ఆయన కాంగ్రెస్ వాళ్ళ సాయంతో ఒక ఎమ్మెల్యే గెలిచి, ఒక ఆయన వెళ్ళిపోయింది నిన్న మొన్న. అంటే మన పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, త్యాగాల తెలంగాణను, త్యాగాల తెలంగాణను యాగాల వైపు నడిపిస్తున్నాడు పెద్ద మనిషి కేసీఆర్. ఎక్కడైనా మనం ఇది అర్థం చేసుకోలేదు, ఈ త్యాగాలు జరిగినాయండి, భౌగోళికంగా ఏర్పడింది, భౌగోళికంగా ఏర్పడినంత మాత్రం అంతా అయిపోయింది, సమాజం మారలే కదా. మనం సామాజికంగా కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అటు బోని పట్ల ఆయన చాలా కేర్ఫుల్గా ఉన్నాడు,
ఇప్పుడు మళ్ళా ఇంకొక యాగం ఏదో రెడీ అవుతున్నాడు. నీ సొంత డబ్బు కాదు కదా ఇది, నీ సొంత డబ్బు నీ ఇంట్లో నుంచి పెట్టట్లేదు కదా, ఇది ప్రజల పన్నులు కదా, ఇది ప్రజల ఆస్తి కదా. కాబట్టి ఇట్లా అనేక అంశాలు ఏమిటంటే అది తప్పిదం జరిగింది మళ్ళీ రివ్యూ చేసుకుంటాం, తప్పిదం జరిగింది మళ్ళీ రివ్యూ చేసుకుంటాం. ఎక్కడ రివ్యూ చేస్తారు? సంగారెడ్డిలో ఒక కార్యక్రమం జరిగింది, లా సలాం జై భీమ్ అంటే అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు ఆయన ఫాలోవర్స్ ప్లస్ కమ్యూనిస్టులు అందరం కలిసి మాట్లాడుకోవాలని దాని అర్థం అన్నమాట. అక్కడ జరిగితే మీకు ఆశ్చర్యం వేస్తుంది, అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు దళితులంతా రైటర్స్ చాలా మంది ఉన్నారు సంగారెడ్డిలో. ఎంత గట్టిగా విమర్శ చేశారంటే ఎవరైతే నిర్వహణ చేశారో వాళ్ళకి అసలు మళ్ళీ మాట్లాడే వీలు లేకుండా ఉన్నాయి. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. మాట్లాడితే అది కులం అంటది, ఇది అంటాము, అదంటాము, ఎన్నో అంటాం, కానీ ఫ్యాక్ట్ ఫ్యాక్టే కదా. వాస్తవాల విరుద్ధంగా కమ్యూనిస్టులుగా మనం మాట్లాడకూడదు. సహజ వనరులు సామాజికం కావాలనేది దాని మూలమైనటువంటి ఆలోచన అవగాహన. అందుకు భిన్నంగా మనం పోతున్నాం. నాయకత్వం ఒక చేతిలో ఉన్నది, ఆచరణ మరొక వైపు ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ మంచి ఉద్యమం, ఒక ప్రగతిశీలమైనటువంటి ఉద్యమాన్ని ముందు తీసుకుపోయేదానికి వస్తున్నటువంటి అడ్డంకులు కాదు. కాబట్టి వాస్తవాలను అందరం కూడా అర్థం చేసుకొని ఆ రోజుల్లో ఎస్వికే గారు చాలా చాలా విషయాలు ఆయన లెటర్లు రాస్తే కూడా పత్రికలలో ఇంత దారుణంగా మాట్లాడతారండి, అట్లా రాస్తారండి. నేను కూడా ఆ రోజు లైన్లో ఉన్నాను, భాస్కర్ గారు చనిపోయినా చాలా దారుణంగా అన్నమాట. అంటే ఇంకా మనం మారాలండి, మనం మారాలి. కమ్యూనిస్టులం అంటే మనకి మూడు కాలు లేవు, నాలుగు చేతులు లేవు, మనం మానవులమే. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు ఒకవైపు, భారతదేశంలో కుల వ్యవస్థ పీడిస్తున్నటువంటి వైపు ఇంకొక వైపు, ఇలాంటి సందర్భాలలో కూడా మనం ఎట్లా ఉండాలి? ఒక పెద్ద ఆయన ఈ మధ్యన కొన్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక స్టేట్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేశాడు, టీవీలంతా హైలైట్ అయింది. కేరళలో లెఫ్ట్ ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది, అది హిస్టారికల్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇది మనం ఎంత అక్కడ ఒక ట్రెడిషన్ గా డెవలప్ అయింది. కొంతకాలం నుంచి కూడా ఒక టర్మ్ ఒకరు, మరొక టర్మ్ ఒకరు. అసలు ఇవాళ బెంగాల్లో 34 ఏళ్ళు కమ్యూనిస్టు ఉద్యమం అక్కడ పాలించింది, సిపిఎంతో పాటు మిగిలిన పార్టీ. ఇవాళ మనకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, అక్కడ కాంగ్రెస్ తో అలయన్స్ చేసుకుని ఏ కాంగ్రెస్ మీద ఏ విధంగా అనేది దానితోటే కదా మనకు 64 వచ్చిన చీలికలు, 56 నుంచి 64 మధ్యన జరిగిన చర్చలు ఒక్కసారి వెనకపోతే మళ్ళీ ముఖ్య ఎక్కడ ఉందా అంటే ఇక్కడికే వచ్చాం మనం. మొన్న కాంగ్రెస్ తోని అలయన్స్ పెట్టుకుని పోటీ చేస్తే మూడవ స్థానంలో వచ్చారు. మీ రేషియో చూడండి, పర్సంటేజ్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏం ఆత్మవిమర్శ చేసుకుంటామండి మనం? ఇవన్నీ కూడా ఇవాళ సాధారణ ప్రజల్లో కానీ, చదువుకున్న వాళ్ళలో కానీ, ఆలోచన చేసే వాళ్ళలో కూడా మరి చాలా తెలంగాణకు మద్దతు ఇస్తే ఎన్నో రకాలుగా తిట్టి పోసినటువంటి సందర్భాలు ఉన్నాయి. విమలక గారు ధైర్యం చేశామని నిలబడ్డారు, కనీసం చెప్పుకున్న దానికి మళ్ళీ మనకు ఇగో ఒక మహిళ, ఒక విమలక అనే ఆమె, ఆమె అందరిలో ఒక సంఘం ఏర్పడిందని కనీసం హిస్టరీలో ఎక్కడో చోట చిన్నగా కొంచెం కొంచెం. ఇవాళ మనం ఏం చెప్పుకోవాలి? ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళని ఏం మాట్లాడుకోవాలి? మన పాత్ర ఎక్కడున్నది? చాలా దారుణమైన విషయం. యావత్తు కోటాను కోట్ల మంది ప్రజలు ముందుకుంటే అందుకు భిన్నమైనటువంటి ఆలోచనలో మనం పోతే మరి ఎట్లా ఇది? ఇదే చాలా పెద్ద పెద్ద పొరపాట్లు కాదు, చరిత్రను తారుమారు చేసేస్తుంది. ఇవాళ మళ్ళీ మనం బెంగాల్లో రావడం కానీ లేకపోతే కమ్యూనిస్ట్ ఉద్యమం కోరుకోవడం కానీ అంత అనుకున్నట్టుగా అందరూ కలిసినా కూడా పెద్దగా నేను నా అబ్జర్వేషన్ అయితే ఈవెన్ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చిన్న పెద్ద కలిసి ఒక కూటమి ఏర్పడినా కూడా అయ్యే పని కాదు, చాలా అడ్వాన్స్ అవుతుంది సమాజం. కారణం 2 ఏళ్ళు మనం యాంటీ కంప్యూటరైజేషన్ మీద, యాంటీ మోడర్నైజేషన్ మీద యుద్ధం చేశాం. అప్పుడు నేను ఓల్డ్ మెంబర్గా ఉన్నాను సిపిఎంలో. సో మరి ఇవాళ కంప్యూటర్లు ఏంటి మనం అర్థం చేసుకోవాలి? మార్క్సిస్టులుగా అయితే మార్క్సిస్టులుగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? టెక్నాలజీని, సైన్స్ మనం ఇన్వైట్ చేయాలి, మనం తీసుకోవాలి. ప్రతిదానికి ఎవరికి అర్థం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవాళ్ళకి సామ్రాజ్యవాదం, సామ్రాజ్యవాదం, బూర్జువాడు అని ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. కొంచెం మనం ఎప్పుడు కూడా ఇంకా మార్పులు రావాలండి. ఇవాళ ప్రపంచం మారుతా ఉన్నది, కంప్యూటర్లకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసిన రోజులున్నాయి. ఇవాళ అదే కంప్యూటర్లు ఒకటేంటి జేబులలోనే ఉండిపోయినాయి. ఇవాళ అన్ని ప్రతి ఇంట్లో ప్రతి చెయ్యిలో కూడా ఒక కంప్యూటర్ లాంటిది ఒక ఆయుధం వచ్చి కూర్చున్నది. ఇంత మార్పు జరుగుతున్నదే ఈ టెక్నాలజీని మనం, ఇది యాంటీ మోడర్నైజేషన్, యాంటీ కంప్యూటరైజేషన్ మనం ఎక్కడ మాట్లాడినామయ్యా? ఆల్ ఇండియా లెవెల్లో తీర్మానాలు చేసి దేశమంతా 2 ఏళ్ళు యుద్ధం జరిగింది. ఇవాళ ఆ మాట మనం అన్నామని ఇప్పుడున్న జనరేషన్ తెలిస్తే మన పట్ల ఏ విధంగా ఉంటుంది వారు అయితే? ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాళ్లే నాయకులే, వాళ్ళే సత్యహరిచంద్రుని పుత్రులు, మనవడు, మనవరాళ్ళని అనుకుంటే చాలా తప్పు. ఇవాళ ఉదయం ప్రారంభించారు యాదగిరి గారు,
ఎప్పటి నుంచో పరిచయం ఆయన. కానీ చాలా మంచి విషయాలు మాట్లాడారు, రియల్లీ చెప్తున్నాను. ఈ ఈ మార్పులను కూడా గమనించకపోతే మన ఉనికి లేదు. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందమ్మా. ఎన్ని భవంతులు కట్టని, ఎన్ని ఆఫీసులు పెట్టుకొని, అంటే ఆ అమరుడి మీద ఒక బిల్డింగ్, ఈ అమరుడి మీద ఒక బిల్డింగే కానీ, ఇవాళ మన పరిస్థితి ఎక్కడ పోయింది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సందర్భంగా మనం చేసేది, ఇప్పుడు మనం టీవీలు వచ్చినాయి, టీవీ లేనప్పుడు వేరు, టీవీలు పత్రికలు వచ్చినాయి. ఈడ జగదిగి గుట్ట ఉన్నది పక్కనే మనకు. ఆ జగదిగి గుట్టలో ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్య కూలికి వెళ్తుంది, పనికి వెళ్తుంది, ఈయన మేస్త్రి, భార్య కూలికి వెళ్తుంది, ఆమె ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంది జగదిగి గుట్ట. వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది సెవెంతో సిక్స్తో ఏదో ఉన్నా. ఆమె చూస్తూ చూస్తూ 6 మాసాల గర్భవతి అయింది, 6 మాసాల గర్భవతి అయింది. వాళ్ళ తల్లికి అన్నం వచ్చింది. ఏమా ఏంది ఇదంతా, ఏం చేయాలని చెప్పి చూస్తే ఆ అమ్మాయి చెప్పింది అనమాట. ఏమని, ఇదిగో మా నాయనే కన్న తండ్రి, కన్న కూతురు మీద ఇంత అఘహత్యానికి పాల్పడి 6 మాసాల ఆమెకు గర్భం దాల్చింది. కారణం ఏంటంటే వాడు మొత్తం తాగబోదు. ఎంత తాగబోదు అంటే మామూలు తాగబోదు కాదు. ఇవాళ భరత్నగర్ ఏరియాలో ఒకటి జరిగింది, మీరు ఎక్కడ చూడండి, డిహెచ్ఓలో, మీరు ఎక్కడ తాగొద్దు, డిహెచ్ఓలో మా యూనియన్ ఉన్నాయి, యాక్టివిటీస్ అన్ని కొనసాగుతున్నాయి. డిహెచ్ఓలో కన్న తండ్రిని, కన్న తల్లిని వాడు డబ్బుల కోసం, ఆయన ఒక ఎకరం పొలం అమ్మితే బాగా డబ్బులు వచ్చినాయి, తెల్లాపురం వాసులు సుధాకర్ రెడ్డి ఆయనకి, తల్లిదండ్రులను చంపడం ద్వారా డబ్బులు లాగేసుకోవచ్చు అని చెప్పి వాడు అన్నంలోనే విషయం కలిపి పెట్టాడు. తిన్నాక అందరు పండుకున్నారు, చుట్టూ పెట్రోల్ పోసాడు. ఇది ఎక్కడో కాదు, డిహెచ్ఎల్ టౌన్షిప్ లో స్టేడియం ఉన్నది, అంబేద్కర్ స్టేడియం అని ఉంది. ఆ స్టేడియం కు ఆపోజిట్ లో టైప్ 4 బిల్డింగ్ అంటారు. ఇది ఎప్పుడూ తిన్న తర్వాత అమ్మా గడియ పెట్టేశాడు, వాడు నిప్పు వేశాడు, మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి ఆ కిటికీల నుంచి బయట. పొగలు వస్తే పక్కనున్న వాళ్ళంతా చూసి ఏమో జరుగుతున్నది ఇందులో అని చెప్పి వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం ఇదంతా జరిగింది అనమాట. దానికి కారణం తాగుడే. ఇవాళ మీరు మహిళల మీద ఈ మధ్యన సాక్షి వాడు చాలా బాగా రాశాడు, పెద్ద డేటా ఇచ్చాడు అందులో. మన కూతుళ్ళ విషయంలో కానీ, అమ్మాయిల విషయంలో కానీ అనేక రకాలుగా జరగడానికంతా కూడా తాగుడే కారణం. ఇందులో బలియోగులు కూడా ఎవరమ్మా, మంచిగా చదువుకున్న వాళ్ళు, అగ్రవర్ణాల్లో పుట్టి పెరిగి ఒక ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది లేదు. వాడు బయలు దాగినా ఏం దాగినా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. కానీ ఈ కింద ఉన్నారు చూడండి, దళితులు, ఈ ఆదివాసీ కుటుంబాలు, బీసీలు, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఇట్లాంటి కింది కులాల వాళ్ళు, వాళ్ళు ఎట్లా తయారైపోయిందంటే వైన్ షాప్ ఉంటే 8:30 మనం దర్శనం చేసుకోవాలి. మా ఇంటి పక్కనే ఉన్నది అక్కడ హైవే రోడ్లో, 8:30 నుంచి రాత్రి వరకు ఉంటారమ్మా. ఇవాళ ప్రతి దానికి లింక్ అదే అయిపోయింది. మీకు ఎట్టి రామారావుని సందర్భం గుర్తు చేసుకోవాలి. ఆయన మంచా చెడ వేరు విషయం, ఆయన 2 ఏళ్ళు మద్య నిషేధం విధించాడు. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది కర్ణాటక బార్డర్ మిదలు, మాకు దగ్గర జయరాబాద్ నుంచి, అక్కడికి పోయి తాగి వచ్చి అక్కడి నుంచి ఆ సీసాలు పెట్టుకుని చాలా కేర్ఫుల్ గా భయం భయంగా ఉన్నారు. కానీ ఎంత సామాజిక రుగ్మత తయారైపోయిందంటే అందరినీ పాడు చేస్తున్నది. మరి ప్రభుత్వాలకు అదే అండగా ఉన్నది. ఎక్సైజ్ లో నీకు ఎంత డబ్బు వస్తున్నది, ఆ రోజు 2,000-3,000 కోట్లు అయితే ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే 17,000 కోట్లు నీ బడ్జెట్ లో యాడ్ అవుతున్నది. మనం తాగాలి, తినాలి, ఎగరాలి, దుంకాలి, చావాలి. పోలీస్ స్టేషన్ లో ఈ కేసులే మెజారిటీ, 80%. నీకు హాస్పిటల్లో రోగిస్కాంతి కూడా కాదు, ఇగో వీళ్ళే తాగిన అనేక కాలేయం దెబ్బలు, లేదా ఆర్ట్ పోయింది, ఇది పోయింది అని చెప్పేవాడు. అందుకని సమాజంలో కూడా ఒక మంచి మార్పు రావాలంటే, ఒక మంచి మార్పు రావాలంటే మొట్టమొదటగా ఈ మద్య నిషేధం, అది కళ్ళు మీద కూడా మనం దయా దాక్షిణాలు చూపాల్సిన పని లేదు. హైదరాబాద్ లోని కల్తీ కళ్ళలో ఎంతో మంది చనిపోయిందమ్మా, ఎంతో మంది చనిపోయారు. కాబట్టి మద్య నిషేధం సంపూర్ణంగా ఉండాలి. అక్కడ విద్య కూడా ఉచితంగా, వీలైతే నిర్బంధంగా, ప్రతి ఒక్కరికి విద్య నేర్పేటువంటి ఈ ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా కూడా మన డిమాండ్ ఉండాలి. ఎక్కడ చదువు ఉంటుందో అక్కడంతా మార్పు వస్తుంది, ఎక్కడ చదువులేదు అక్కడనే ఉంటుంది, ఎక్కడ కాలు బాగా ఉన్నది ఆ కుటుంబాలు నాశనం అయిపోతుంది. దానికి ఎన్ని కారణాలు చెప్పినా ఇలాంటి సామాజిక రుగ్మతను కూడా నిషేధించడానికి మన వంతుగా మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేయాలి. ఆ విధంగా అందరం కలిసి ఇలాంటి మంచి విషయాలు, ఇప్పుడు విమలక గారు ఉన్నారు, చాలా మంది ఇప్పుడు అదే టీఆర్ఎస్ ఉద్యమంలో మా పాత కమ్యూనిస్టులు, కొత్త కమ్యూనిస్టులు చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆమె గంట అక్కడ పాత్ర లేకుండా ఉంటే ఇవాళ ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైనా ఉన్నారా ఎర్రజెండ కింద పనిచేసిన వాళ్ళంటే, అదిగో అక్కడ తక్కువని నేను చెప్తాను. ఇది వాస్తవం మనం అంటే, ఇది మనం అర్థం చేసుకోవాలి. మన పాత్ర శూన్యమైపోతున్నది, ఇప్పటికైనా మనం చేరుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకొని
ఎస్వికే గారు గొప్ప మేధావి, చాలా ఇంటెలెక్చువల్, హైలీ ఇంటెలెక్చువల్. అలాంటి వ్యక్తి ఇవాళ సంస్మరణ సభలాగా చిన్నగా మాట్లాడుకొని భోజనాలు పెట్టింది అమ్మగారు. సో వారిని మనం సదా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మల్లయ్య గారు వచ్చే వర్ధంతి వరకు ఒక పుస్తకం తయారు చేస్తానన్నప్పుడు చాలా సంతోషం. ఆ విధంగా నేను మరీ మరీ అమ్మగారిని కూడా కోరుతున్నా. ఆమె ముందు ఇష్టపడలేదు ఏమున్నాయా, ఏం చేద్దాం అన్నది. మొత్తం మీద తాను కూడా అంగీకరించింది. ఎంతో కొంత మాలాంటి వాళ్ళు ఒక తరం వెళ్ళిపోయిందమ్మా, ఇక మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఇక చాలా మంది వస్తున్నారు, కొంచెం నాలుగు విషయాలు ఎస్వికే సుగుణమ్మ గారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమో లేదు మాకేం తెలుసు అని అంటే, ఇప్పుడు ఎంతో కొంత కొంచెమైన ఈ మేరకు కాస్త గ్యాదరింగ్ రావటం, ఈ మేరకు కాస్త నలుగురు దృష్టి పోవడం, ఇది ఒక మంచి నిర్ణయం తప్ప చెడు నిర్ణయం కాదు. ఈ సందర్భంగా ఎస్వికే గారికి మరొకసారి నివాళి అర్పిస్తూ సెలవు. 4 గంటలు